నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోంది. 40 ఏళ్ల క్రితం చేనేత కార్మికుల కోసం 60 ఇళ్లను నిర్మించారు. రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ కాలువలు వంటివి లేకపోవడంతో వీవర్స్ కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులను చెల్లిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నప్పుడు కట్టించిన ఇల్లులు అయిపడిపోతా ఉంటే ఒక ప్రభుత్వం ఏమో ఇల్లులు కట్టించారు. దేవుడి దేవల్ల అవి కట్టించుకొని ఒక రూపా సంతోషంగా ఉండము. కానీ ఈ రోడ్లు ఇడ్లు ఏమి అనుకోలే, కాలువలు అనుకోలే, రోడ్లు అనుకోలే. దేవుడి దేవల్ల అవి కానీ ఆ రోడ్లు అవి కానీ పట్టించుకుంటే మేము ఆ నాయకుడిని మేము బతికినంతకాలం మా పిల్లలు మా అందరం ఆయన్ని తలుచుకుంటాం. వర్షం పడితే మటుకు మేము ఉండలేకపోతున్నాం. రోడ్ల మీద నడవలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. అట్ట అడవి ప్రాంతం కాదు, అట్ట టౌన్ కాదు, అట్ట ఏ ఏరియా అనుకోలేకపోతున్నాను. నా పేరు మాధవి. ఇది వ్యవస్ ఆత్మకూరు వ్యవస్ కాలనీ. రోడ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. పాములు ఎక్కువ తిరుగుతున్నాయి, అనుకునే వాళ్ళు లేరు. వర్షం పడితే నీళ్లు. నా పేరు నారాయణ. మేము వ్యవస్ కాలనీ వాసులము. ఇక్కడ మాకేంటంటే చాలా రోజుల నుంచి కూడా ఎంతో మంది వచ్చి అధ్యాస్తం ఇద్యాస్తం అని చెప్పేస్తా ఉన్నారు. కనీసం మట్టితో కూడా నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు ఒక డ్రైనేజ్లో నీళ్లు, మురికి నీళ్లు బయటికి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా జ్వరాలు వచ్చినా కానీ మేము భయపడే చాలా ప్రాబ్లంగా ఉన్నాము. ఒక్క డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ కూడా క్లీనింగ్ లేదు. నా పేరు మాధవి. రోడ్లైతే అర్ధమానంగా ఉండయి. ఎన్ని ఏళ్ళు అయినా కానీ రోడ్డు అంటూ లేదు. ఇక్కడ కాలనీలో డ్రైనేజ్ పోయేదానికి లేదు. నీళ్ళకి వానొస్తే మడసానికి ఈతలు కొట్టచ్చు అనమాట. అట్లా వచ్చేస్తాయి నీళ్లు. వాగు కాలనీ అంతా మునిగిపోద్ది. నా మోకాళ్ళు అవుతున్న నీళ్లు వచ్చేస్తాయి. భలే ఇబ్బందిగా పడుతున్నాం మేము. ఎన్నిసార్లు అందమని చెప్పినా గానీ ఓట్లప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా వేసిందే లేదు రోడ్డు. అయినా కానీ మాకు రోడ్లు సౌకర్యంగా లేదు. వాన వచ్చినా గానీ బురదలు, గుంతలు, పాములు వస్తున్నాయి. మా అంతంగా ఈ చీకటి అసలుకి ఏమి ఎవరన్నా కొత్తగా వాళ్ళు రావాలన్నా భయపడుతున్నారు. దానివల్ల అసలు రాజకీయ వాళ్ళు వస్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇదిగో అమ్మా మీరు ఓట్లు ఏంటి మేము వేస్తాము, మీకు ఎందుకు మేము ఉన్నామని అంటున్నారా గానీ, ఇదిగో అదొక శాంక్షన్ అయింది, ఇదొక ఈ పక్క శాంక్షన్ అయింది అని అంటున్నారా గానీ ఇప్పటికి వచ్చి ఒక మాట చెప్పింది లేదు. ఇంక నుంచైనా గానీ మాకు వేస్తే మేము ఇబ్బంది పడకుండా ఉంటాము. ఏమి లేదు. మంచుళ్ళు లేవు, రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు. మేము పడే బాధ దేవుడు తెలుస్తారు. అప్పుడు ఆనం ఆయన మాకు అప్పుడు నాన్న స్వయాసం నుండి తెప్పించండు ఆ ఇల్లు చిన్నప్పుడు.